డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలంలోని మడురు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మైనంపల్లి రోహిత్ కు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సర్పంచ్ రాజ్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనంపల్లి హనుమంతరావు అందచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు మైనంపల్లి రోహిత్రావు ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మైనపల్లి రోహిత్రావుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అభిమానులు ఎంఎస్ఎంఓ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగాయపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం చిన్నశంకరంపేట సర్పంచ్ రాజ్రెడ్డి ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంతో కష్టపడి రచించిన రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే చట్టాలు శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 సంవత్సరాల పాటు కష్టపడి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ నరేందర్ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ రాజ్రెడ్డి చిరంజీవి మనీష్ కుమార్ గణేష్ రమేష్ అక్బర్ బాబాతో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ఎంఎస్ఎస్ఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకొని మరి వాళ్ళ మడ్డూరు గ్రామంలో మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి మరి మడూర్ గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా మరి ఇంకోసారి నా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్ గ్రామ పెద్దలందరూ కూడా శంకరపేట మండల లీడర్లు కూడా రోహిత్ బాబును ముఖ్య అతిథిగా ఇక్కడికి చేశారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇప్పించారు. ఇప్పుడు తన తనయుడు ఇక్కడికి వచ్చి దాన్ని మరి ఓపెన్ చేయడం నిజంగా సంతోషకరం. మరి ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ అభివృద్ధి కోసం చట్టాలు శాసనాలు మరి మన రాజ్యాంగబద్ధంగా ఉన్నారనే ఉద్దేశంతో దాదాపు 3 సంవత్సరాలు మరి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు.